ఓం గం గణపతియే నమ గమ్ గురుభ్యో నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియో ద్వారా ఆగస్టు మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ముప్పైవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి వార రాశి ఫలాల్ని మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది శాస్త్రోక్తంగా ఎలాంటి ఫలాఫలాలు లభించబోతున్న అంశాలని తెలియజేయబోతున్నాను అందులో ముఖ్యంగా ఈ వారంలో చూసినట్లయితే గ్రహస్థితులు మేషరాశిలో కుజభగవానుడు మిథునంలో రాహువు అలాగే భగవానుడు కూడాను ఉండడము అయితే ఒకటవ తారీఖు నుంచి భగవానుడు కర్కాటంలోకి గోచారం చేయడము అలాగే జరిగినప్పుడు కర్కాటకంలోకి శుక్రుడు రావడం జరుగుతుంది రవి భగవానుడు సింహరాశిలోను అర్థ బుధ భగవాన్ రెండవ తారీఖు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషములకు తన స్వక్షేత్రమైన కన్యలోకి కూడాను గోచారం చేయడం జరుగుతూ ఉంది అది మనం గమనించాలి అలాగే గురు భగవానుడు కేతు భగవానుడు కలిసి ధనుసు రాశిలో సంచరించడము గమనిస్తున్నాము శని భగవానుడు ఒక్క్రించి మకరంలోనూ సంచరించడము అలాగే చంద్ర భగవానుడు ఈ వారంలో మకరంలోను కుంభంలోను మీనరాశిలోను సంచరించడము గమనార్హమండి అయితే మనం తెలియజేసే వార రాశి ఫలాలు చాలా వినుక్తంగా వైద్య వైవిధ్యంగా ఉండడం అనేది గమనించవచ్చు అదేమిటంటే మనకు అవసరాలకు తగిన విధంగానే నేను రాశి ఫలాలని గురించి తెలియజేస్తుంటాను ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే మనకు ఈ వారంలో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లభించబోతుందా అంటే భగవంతుడు ప్రాప్తింపజేపిస్తున్నాడా ఎలాంటి చిన్న చిన్న అపాయాలు కానీ ఏమైనా వస్తున్నాయా లేదా వివాహ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి జీవితంలో వివాహం అయినటువంటి వారికి ఇబ్బందులు కలిగి రెండో వివాహానికి ఏమైనా దారితీస్తుందా అలాగే ధనము కానీ కుటుంబము వాక్స్థానం ఎలా ఉంది విద్య ఎలా ఉంది ఇల్లు ఇల్లాలు వాకిలి తల్లి విషయాల గురించి తెలియజేయడము మీ యొక్క ప్రొఫెషన్ గురించి అలాగే మీ యొక్క సామర్థ్యము ఇరుగు పొరుగు వాళ్ళతో బాంధవ్యాలు ఎలా ఉంటాయి సంతాన విషయం ఎలా ఉంటుంది భాగ్యం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడాను తెలియజేస్తూ వ్యక్తిగతంగా ఆయా నక్షత్రాల వారికి ఆయా రాసుల్లో ఉన్న నక్షత్ర వాళ్ళ వారికి ఎలంగా ఉంటుంది కూడాను ఈ యొక్క వీడియోలో మనం తెలియజేస్తుంటామండి ఆ క్రమంలో చూసినట్లయితే ఈ వారంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో యోగదాయకమైన ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయండి అందులో చెప్పుకోదగ్గది ఏమిటంటే ఈ వారంలో మీకు నేను చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వస్తే అది ఒకవేళ మీకు చేదుగా ఉన్నా కానీ మీరు డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కొన్ని ఉంటాయండి అన్ని పాజిటివ్గానే ఉంటే అది రాశిఫలాలు కాదు మిమ్మల్ని మభ్య పెడుతున్నట్లేన అర్థము నమ్మకండి దాంట్లో మనకి మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది ఆ విధంగా చూసినట్లయితే మేషరాశి వారికి ఈ వారంలో బుధవారము అలాగే మంగళవారం సమయంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు రావడము మీరు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలకి రిపేర్ రావడం కూడా సంభవిస్తుంది వాహనాలని కొద్ది ఖండమవుతుంది కానీ మీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు అది మనం గమనించవచ్చు అలాగే చూసినట్లయితే ఇంతవరకు ఈ మేషరాశి వారిలో స్త్రీలకు కానీ అలాగే పురుషులకు కానీ నేను చెప్పే ప్రిడిక్షన్ చెల్లుతుంది కొంతమంది అడుగుతున్నారు మీరు పురుషులకు మాత్రమే చెప్తున్నారు స్త్రీలకు చెప్పటం లేదని నేను మీరు అని సంబోధిస్తున్నాను కాబట్టి కంపల్సరిగా స్త్రీలకి పురుషులకి సంబంధించిన విధంగా మీరు అర్థం చేసుకుంటే సంతోషపడతానండి అయితే వివాహ విషయంలో ఇన్నాళ్ళుగా మీరు కొద్దిగా లేట్ అవుతూ ఉంది ఏమిటి అనేసి బాధపడుతూ ఉన్నారు కానీ ఈ సమయంలో ఇప్పుడున్నటువంటి ఈ వారంలో వివాహ అలియన్సెస్ అంటే మీకు సంబంధమైనటువంటి వధువుకి వరుడు వరుడికి వధువు సంబంధమైనటువంటి సంబంధాలు వస్తాయి వివాహము చాలా చక్కగా జరగడానికి అవకాశాలు ఉంటాయి అదే వివాహం అయిపోయినటువంటి వాళ్ళు వారి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉండడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ మ్యారేజ్ కూడా దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనము మూడు విధాలైనటువంటి ఆస్పెక్ట్లు చూడాల్సి ఉంటుంది ఒకటవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానాధిపతి కానీ లేదా ఒకటి ఏడు పన్నెండు స్థానాలను మనం లెక్కలోకి తీసుకుని ఈ విషయాన్ని మీకు లెక్కలు కట్టి నేను తెలియజేస్తున్నాను కొంతమంది అంటున్నారు ఈ గ్రహం అక్కడుంది ఆ గ్రహం అక్కడుంది అవన్నీ మాకు అవసరం లేదు మాకు ప్రిడిక్షన్ చాలన్నారు అయితే నేను ఇక్కడ ఎందుకు తెలియజేస్తున్నాను కొంతమంది జ్ఞానులు ఉంటారు తెలివిన తెలివైనటువంటి వాళ్ళు సబ్జెక్ట్ పరంగా తెలిసినటువంటి అందువల్ల రెండో వివాహాన్ని తెలియజేసేది ఒకటి ఏడు తొమ్మిది ఒకటి ఏడు పన్నెండు స్థానాలని ఒకదానికి ఒకటి చూస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అలాగ సజావుగా కూడా ద్వితీయ వివాహం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈ వారంలో ధనానికి మాత్రము మేషరాశి వారికి లేదా మేషలగ్నం వారికి కూద ఉండదు అద్భుతమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది కుటుంబంలో సుఖం ఉంటుంది విద్య పరంగా చక్కటి నూతనమైనటువంటి విధానాల్లో మీరు విద్యా విధానాన్ని మొదలు పెడతారు అలాగే కాకపోతే విద్యార్థులకి కొద్దిగా ఫిగిలింగ్ మైండ్ ఉంటుంది ఏది నిర్ణయించుకోలేని పరిస్థితులు ఉంటారు మీకు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు లభించబోతున్నాయి గౌరవం కూడా లభించబోతుంది అలాగే చూసినట్లయితే మీ యొక్క బాంధవ్యాలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది స్త్రీపరంగా మీకు అనుకూలత లభిస్తుంది అలాగే చూసినట్లయితే స్త్రీపరంగా కూడా కొద్దిగా అనుమానాస్పదమైనటువంటి అవమానాలు లభిస్తాయి అంటే దొరకడం అంటే రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే పెళ్ళైనటువంటి వారికి కానీ పెళ్ళి కానిటువంటి వారికి కానీ వారికి ఉన్నటువంటి ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని అవమానాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ మీ యొక్క మాట బాగా నేర్పరిగా ఉండడం వలన వీటిని తప్పించుకొని ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు మెండుగా కనబడుతున్నాయండి అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు పూర్వపుణ్య బలం కొద్ది తక్కువ ఉంది అలాగే భాగ్యం కూడా తక్కువ ఉంది మీకు స్త్రీ పరంగా చాలా అనుకూలత ఉండటం వల్ల ఈ సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందండి అయితే మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయంటే సంతాన విషయము కొద్దిగా మీకు చేదు వార్తని ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక చింతన వైపు మీరు ఎంత పరుగులు తీయాలని ప్రయత్నం చేసినా కనీసం మీరు పూజ చేసే విధానంలోనే అనేకమైన తప్పులు చేయడము దొరలడం జరుగుతుంది ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే చాలండి భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముప్పైవ తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు బాగా కొనసాగుతాయి వ్యాపార అభివృద్ధి కూడాను చాలా ఉచ్ఛ ఉజ్వలంగా ఉంటుంది అంటే స్థితిలో ఉంటుందని చెప్తున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ గమనించగలిగితే మీకు విశేషించి మీ తల్లి విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి తల్లి లక్ష్మీ కళాంశాన్ని కలిగినటువంటి తల్లిగా మీకు ఈ సమయంలో కనబడుతుంది అమ్మవారు అమ్మవారి రూపమే కనబడుతుంది ఆమెని మీరు పాదాలకి దండం పెట్టి నమస్కరించుకోండి ఆశీర్వాదాన్ని పొందండి అమ్మగారికి అందువల్ల మంచి ఫలితాలు వస్తాయండి కృతిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా చిన్న చిన్న గాయాలు తగిలించుకునే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అలాగే సంతాన విషయంలో కూడాను వారు చేస్తున్నట్టు ఉద్యోగం ఏదైనా ఉంటే అందులో వారు పై అధికారులని గౌరవించమని మీ వంతుగా మీరు చెప్తేనే చాలా మంచిది ఉడుకునెత్తరు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు అయితే చంద్రనీక సంచారము ఈ వారంలో చాలా అద్భుతంగా ఉంది ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ చాలా అనుకూలంగా ఉంది అయితే నాలుగో ఐదవ తేదీలో మాత్రం కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆయన భయపడాల్సిన అవసరం లేదు మీరు సాధించుకొని ముందుకు శక్తిని మీరు మేషరాశి వారు స్వతహానే కలిగి ఉంటారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఈ వారం మీరు పొందబోతున్నారు అయితే ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడము అలాగే విష్ణుమూర్తిని పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ మేషరాశి వారు పొందగలుగుతున్నారండి ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దామండి వృషభరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లని మీ వంతుగా మీరే చేయడం వల్ల ఇవి మీరు పొందబోతున్నారు అదేమిటో నేను తెలియజేస్తాను దాని నుండి మనం మార్గదర్శకంగా చేసుకుని ముందుకెళ్తే చక్కటి ఫలితాలు లభిస్తాయండి అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే మీ మనస్సే మీకు శత్రువుగా ఉండడం జరుగుతుంది అందువల్ల ఆ మనసు ప్రతిసారికి ఏదో కొత్త విధానాన్ని కోరుకుంటుంది అందువల్ల మీకు అసహనం ఏర్పడుతుంది అందువల్లే ఇబ్బందులు కానీ మీకు ఏం ప్రాబ్లమే లేదండి సమస్య ఏమి లేదు అలాగే చూసినట్లయితే వివాహ విషయంలో అంటే వివాహం కానిటువంటి వారికి స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ వివాహ సమయం దాటిపోతూ ఉందే ఇంకా మనకి వివాహం కాలేదని ఫీల్ అవుతున్నారు కానీ ఈ వారం మాత్రము మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కలిసినట్లుగానే ఉంటాయి వివాహ సంబంధాలు వచ్చినట్టే ఉంటాయి కానీ చివరి సమయంలో మీకు వెంటనే అది తొలగిపోవడము కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే వివాహం అయిపోయినటువంటి వారికి చాలా సంవత్సరాలు గడిచిపోయినటువంటి వారిని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ చూసినట్లయితే వన్ సెవెన్ నైన్ ప్లేసెస్ని చూసుకోవాలా అలాగే ట్వెల్త్ లార్డ్ అంటే ఏమిటంటే పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి కుజ భగవానుడు సెవెంత్ లార్డ్ని చూడడం అంటే సెవెంత్ అంటే ఏమిటంటే మీకు ముఖ్యంగా ఏడవ స్థానానికి శుక్రుడు అధిపతి అవుతాడు అయితే శుక్ర భగవానుడు ఇప్పుడు మీ యొక్క లగ్నంలో నుంచి మూడవ భావంలో ఉండడము అంటే ఉన్న నాలుగవ దృష్టిని ఏడవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుని మీద పడడం జరిగింది అలాగే పన్నెండవ స్థానాధిపతి మళ్ళీ లగ్నాన్ని కూడా చూడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ వారంలో ఎవరైనా రెండో వివాహము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అలాగే ఎక్స్ట్రా మ్యారేడికల్ లైఫ్స్ అంటే ఏమిటంటే తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య భార్య లేకుండా భర్త ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వారిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కానీ మీరు అఫిషియల్గా వివాహాలకు మాత్రము మంచి కాలంగా ఉంది అంటే రెండో వివాహానికి మంచి కాలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం బాగుంది ఎందుకంటే ఆ ఆస్పెక్ట్లో నేను చూసి మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ వారంలో చూసినట్లయితే గౌరవం బాగా ఉంటుంది ధనం బాగా లభిస్తుంది కానీ ఆ ధనాన్ని మీ కుటుంబానికి ఖర్చు పెట్టకుండా పోవడం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి మాట ఇది నిజమే ఇతరులకైతే బాగా ఖర్చు పెడతారు మీరు కుటుంబ సభ్యులకు మాత్రం ఖర్చు పెట్టడానికి వారం ఇష్టపడరు అలాగే చూసినట్లయితే మీ యొక్క బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే మీ యొక్క థిక్ ఫ్రెండ్స్తో బాగా అనుకూలంగా ఉంటారు అలాగే హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో మాత్రం విరోధం తెచ్చుకుంటారు ముఖ్యంగా చూసినట్లయితే మీ యొక్క భాగస్వామితో కోపతాపాలని చూపడం జరుగుతుంది అయినా కానీ వారాంతంలో అవన్నీ కూడా సమసిపోయి భార్య భర్తకు భర్త భార్యకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఆయా సంబంధాలు గట్టిపడడం కూడాను ఇక్కడ కనబడుతుందండి అలాగే చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి భావం అంతగా బాగాలేదు మీకున్న తెలివితేటలే మీకు శత్రువులుగా మారడం జరుగుతుంది అంటే అతి తెలివిని ప్రదర్శించడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ వారము దాని నుండి మీరు బయటపెడితే మంచిది అయితే భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో అక్కడ కోపతాపాలని తగ్గించుకొని కానీ మీరు ముందుకెళ్తే మంచిది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మార్పులు కనబడతాయి అలాగే మామూలుగా ఉన్నటువంటి ఉద్యోగులకి స్థల మార్పిడి కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది కానీ ఇబ్బంది పడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే చంద్ర భగవానుడు ఈ వారంలో మీకు ఐదు రోజులు చాలా అనుకూలంగా ఉన్నారు అది కూడా ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ అనుకూలంగా ఉండడం వల్ల అవన్నీ కూడా సమస్యపై ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయండి అయితే కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి విషయంగా కనబడుతూ ఉంది అలాగే చూసినట్లయితే విద్యార్థులుగా ఉన్నటువంటి వారు వారు ఎంత చదువుకున్నా కానీ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అన్నట్లుగా మీరు గుర్తించాలి తల్లిని గౌరవించండి అప్పుడే ఇతరుల విషయంలో కూడా మీరు గౌరవాన్ని మీరు వారి నుండి పొందే అవకాశాలు కనబడుతున్నాయండి ఈ వారంలో అలాగే చూసినట్లయితే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ వారంలో కృత్తిగా రోహిణి మృగశరా నక్షత్రాలు ఒక వృషభ రాశిలో ఉన్నప్పటికీ రోహిణి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది కానీ ఎవరైతే బాగా చదువుకుని ఉద్యోగాల్లో ఉన్నారో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మే మిమ్మల్ని చూసి తప్పనిసరిగా మీ కొలిక్సే మీ అసూయ పడతారండి వారంలో వారికి మీ యొక్క సీక్రెట్లు ఏమి చెప్పకుండా ఉంటేనే మంచిది అలాగే మృగశరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇంతకుముందే నేను చెప్పినట్లుగా భాగస్వామికి ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది భర్తకు కానీ లేదా భార్యకు కానీ అలాగే భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కొనసాగిస్తున్న బిజినెస్ ఉంటే అక్కడ కూడా ఏదో తెలియనటువంటి ఖర్చు అనేది దాగి ఉంది దాన్ని మీరు జాగ్రత్తగా పొందుపరచుకోవాలి అంటే ఈ వారంలో మీరు పొదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది పొదుపు చేస్తూ ఖర్చు పెట్టాలి కానీ విచ్చలివిడిగా ఖర్చు పెడితే మాత్రం నెక్స్ట్ వీక్కి మళ్ళీ మనము ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అయితే ఈ సమస్యనంతా మనం బయటపడాలి అనుకుంటే ఏం చేయాలంటే దుర్గామాతని ఆరాధన చేయాలి అలాగే దక్షిణామూర్తిని కూడా పూజించండి ఉత్తమ ఫలితాలని వృషభ రాశి వారు పొందుతారండి ఈ వారంలో ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయంటే ఈ వారంలో తప్పనిసరిగా మిథున రాశి వారికి చంద్రాష్టం కూడా నడుస్తుందండి అయినా భయపడాల్సిన అవసరం లేదు వీరికి యోగదాయకంగానే ఉందని చెప్పగలను అయితే ఇక్కడ ఈ వారంలో ఏమైనా వీరికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుందా అంటే విశేషించి చెప్పాలంటే ఇరుగు పొరుగు వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీరేమో క్యాజువల్గా అందరితో కలిసిమెలిసిపోతుంటారు అందువల్లనే మీకు తలనొప్పి వస్తుంది అంటే అర్థం ఏమిటంటే మన వాళ్ళే కదా ఏమంటారులేని ఒక మాట అనేయడము ఆ మాటకి వారు మళ్ళీ సెటర్ వేయడము దానికి మీ మనసు నొచ్చి నొప్పించుకోవడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా జరుగుతుంది ముఖ్యంగా స్త్రీల విషయంలోనే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంది అంతేకాకుండా మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తుంటారో లేదా వృత్తి వ్యాపారాల్లో ఉంటారో స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ అక్కడున్నటువంటి యజమానుల ద్వారా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది కానీ ఇబ్బంది పడవలసిన అవసరం మాత్రం పెద్దగా కనబట్టలేదండి ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను వివాహ విషయం అంటే వివాహాలు కానిటువంటి స్త్రీలకు కావచ్చు లేదా పురుషులకు కావచ్చు కన్నీలుగా ఉన్నటువంటి అంటే ఆడబిడ్డలకు కావచ్చు అలాగా వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఈ వారంలో మాత్రం మీరు ఈ ఇలాంటి అలియన్సెస్ అంటే మ్యారేజ్ లుక్స్ అవి చేసుకోకపోవడమే మంచిదండి ఎందుకంటే మీకు ఫ్రెండ్సే మీకు విరోధంగా ఉంటారు మీరు ఏం చేస్తారంటే మీకు తెలియకుండా తెలుసు ఏదో కాలేజీ స్టేజ్లోనో ఎవరితోనూ బాగా క్లోజ్గా ఉంటారు ఆ సమయంలో తీసుకున్నట్టు ఫోటోల్ని తీసుకెళ్ళి ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ లుక్స్లో అటాచ్ చేసి లేదా వాట్సాప్లోనూ ఫేస్బుక్లో పెట్టి మిమ్మల్ని అభాస్ పాలు చేయాలని మిమ్మల్ని ఎలాగో ఒక విధంగా భ్రష్టు పెట్టించాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వారి విషయంలో అలాగే చూసినట్లయితే ఈ యొక్క వారంలో మిథున రాసి వారికి వారు చేసే ప్రయత్నాలు ఏ విషయంలో అయితే రెండో వివాహ విషయంలో మాత్రం సక్సెస్ కావు అవమానాలు గురి అవుతారు ఆ ప్రస్తావన తేకుండా ఉంటేనే మంచిదండి అయితే ఈ వారంలో ధనానికి కొద్దు ఉండదండి అద్భుతమైనటువంటి ధన ఆదాయం ఉంటుంది మీ వాక్కు కూడా బాగా పారుతుంది మీ తల్లి విషయంలో కావచ్చు మీ ఇంట్లో ఉన్నటి ఇళ్ల విషయంలో కావచ్చు లేదా మీ బిడ్డల విషయంలో కావచ్చు అలాగే విద్యార్థుల విషయంలో కావచ్చు చక్కటి ఫలితాలు వస్తాయి కానీ సమాజంలో నేను ఇంతకుముందు చెప్పినట్లయితే గౌరవ మర్యాదలు మాత్రం కొద్దిగా తగ్గుముఖం పుట్టే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట ఆ ఉద్యోగం చేద్దామా వద్దా అన్నటువంటి మీకు ఉన్నటువంటి ఏమంటారు దీన్ని అభిమానం అంటారు అంటే ఆత్మాభిమానం వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకొక చోటకి వెళ్ళిపోదామన్న ఆలోచన కలుగుతుంది అలాంటి విషయాన్ని తొందరపడిన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అయితే మీకు ఈ వారం బలం ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క బాంధవ్యాలు గట్టిగా ఉన్నాయండి మీ యొక్క కెపాసిటీ ఆఫ్ ఎనర్జీ బాగుంది మీరు ఎవరితోనైనా మింగిల్డ్ అయిపోగలరు అంటే పెళ్ళి వారు కావచ్చు పెళ్ళి అయినటువంటి వారు కావచ్చు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కావచ్చు యువకులు కావచ్చు వారి వారి బంధువులతో చాలా ఎక్కువగా కలిసి మీ సమస్యలను వాళ్ళకి చెప్పడం వారి సమస్యలు మీరు తెలుసు తెలుసుకోవడము అలా కలగోరగంపగా ఈ వారం గడపపోతున్నారండి అయితే ఈ వారంలో మీకు పూర్వపుణ్య బలం అంతగా లేదు మీరు కులదేవతను ఆరాధన చేయాలి అలాగే చూసినట్లయితే కులదేవత ఏమిటో మీకు తెలియకుండా చాలామంది గడిపేస్తున్నారు పూర్వీకులని తెలుసుకొని ఆ విషయాలతో ముందుకెళ్తే మంచిది కాకపోతే ఈ వారంలో మీకు భాగ్యస్థానం గట్టిగా ఉంది భాగ్యస్థానం బలంగా ఉండడం ఒకటైతే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎనిమిదిలో ఉండడం వల్ల మీరు కొన్ని విపత్తులను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అది కూడా నువ్వు తండ్రి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ వారం కనబడుతుందండి అయితే ఈ వారంలో చంద్రాష్టం వచ్చి మీకు ముప్పైవ తేదీ ఉంటుంది కంప్లీట్గా ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ చంద్రాష్టం నడుస్తుందండి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేప్పుడు వేగం తగ్గించుకోండి అలాగే ఒక సంబంధికులతో మాట్లాడేటప్పుడు రిలేషన్షిప్ని డెవలప్ చేసుకునే విధంగా మాట్లాడాలి కానీ అనవసరమైన పదార్థాలను ఉపయోగించి వారి విషయాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండడం మంచిది నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మాత్రం చేయకండి ఆర్థిక లావాదేవీలు కూడా కొనసాగించకండి అయితే మీకు చంద్రభగవాన్ యొక్క సంచారము మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఉండడం వల్ల ఈ మూడు రోజులు మాత్రం ఆర్థికంగా స్ట్రెంతన్ అవ్వడము సుఖశాంతులు పొందడము సౌఖ్యవంతమైన జీవితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మృక్షరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో బిడ్డలు పుట్టడానికి కావలసినటువంటి ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తున్నారో సెరోగసి కావచ్చు లేకపోతే హోమియోపతి ద్వారా అలోపతి ద్వారా లేదా నాటు వైద్యం ద్వారా మీరు ప్రయత్నం చేస్తుంటారు కలిసి అవ్వడానికి అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది తెలియనటువంటి ఒక పెద్ద వ్యక్తి మీకు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము కొద్దిగా చికాక్గా ఉంటుంది అంటే ఏమిటి మీరు ప్రయత్నం చేస్తూ మీ ఆలోచనల్ని మీరు ముందుకు పెడుతున్నప్పటికీ ఆ ఆలోచనలు మాత్రము సవ్యంగా నడవకుండా మీ మీద మీకే విరక్తి కలిగే విధంగా ఈ వారం కనబడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నిదానంగా మీరు ప్రయత్నించండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఏదైనా ఒక గుడికి వెళ్దామా ప్రశాంతంగా ఎక్కడైనా గడుపుదామన్న ఆలోచనలు కలు కలుగుతాయి అద్భుతంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి అయితే ఈ విషయాలన్నింటినీ మనము గమనిస్తూ కూడాను ఇంకా ఏమైనా ఫలితాలు గమనించాలంటే ఇక్కడ ఎందుకంటే అష్టమంలో శని భగవానుడు ఉండడం వల్ల అక్కడ భగవానుడు రావడం అనేది జరిగింది చంద్రాష్టం సంభవిస్తుంది కాబట్టి మీరు సరైన సమయంలో స్పందించి లేకుండా పోవడం జరుగుతుంది అందువల్లే మీకు కొద్దిగా నష్టాన్ని కూడాను ముఖ్యంగా మీకు ముప్పై ముప్పై ఒకటవ తారీఖులు ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే విశేషించి చండికా పరమేశ్వరిని ఆరాధన చేయడము అలాగే మహాలక్ష్మీదేవిని పూజించగలిగితే ధనానికి కుదవ లేకుండా ప్రశాంత జీవితాన్ని పొందగలరండి ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి గొప్ప గొప్ప ఫలితాలు వస్తున్నాయా లేదని చూస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను దాన్ని అర్థం చేసుకోండి మీరు దాన్ని పాజిటివ్ని మాత్రమే తీసుకోండి నెగిటివ్ని మాత్రం పక్కన వదిలేయండి అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే ఎలాంటి ఇబ్బందులు లేవు మీ ప్రమాదాలు సంభవించవు ఇరుగు పురుగు వాళ్ళతో బాగుంటారు ఆస్తి విషయాల్లో అనుకూలం ఉంటుంది మీరు పడుకునే ప్లేస్ అంటే ఏమిటంటే పెళ్ళైనటువంటి వారికి పడక స్థానం అంటే మీ సెక్స్ డిజైర్స్ని పెంపొందించుకోవడానికి అనుకూలంగా ఉంది పెళ్ళి కానటువంటి వారికి ప్రశాంతమైన జీవితం ఉంటుంది నిద్రపోయడానికి అవకాశం ఉంటుంది రెస్ట్లో చాలా అనుకూలత కనబడుతుంది అలాగే చూసినట్లయితే వివాహము ఈ వారంలో ఏమైనా అవుతుందే కంపల్సరిగా కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఎవరైనా కానీ వారికి వివాహ సంబంధాలు వస్తున్నాయి తప్పనిసరిగా అది మీకు మెచ్చుకోదగ్గగా ఉంటాయి మీకు అనుకూలంగా ఉంటాయి మీరు అలాంటి సంబంధాలని గట్టిపరచుకోండి అంటే ఏమిటి ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తే మంచిది వివాహం అయినటువంటి వారు ఎవరైనా పెడదారిని పడడము లేదా రెండే వివాహానికి ప్రయత్నాలు చేయడము విడాకుల కోసం అప్లై చేయడం ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఈ వారం కనబడుతుంది మీరు ప్రయత్నం చేసిన ఫలితాలు రావని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అయితే ఈ వారంలో మీకు ధనం కూడాను కొద్దిగా తక్కువగా రావడం అనేది ఉంటుంది ఎందుకంటే ధనస్థానంలో రవి ఉండడం జరిగింది కాబట్టి మీ కోపం ఎక్కువ ఉంటుంది ఆ కోపతాపాల వలన ముఖ్యమైనటువంటి పనుల్లో మీరు శ్రద్ధ పెట్టలేకపోతారు కాకపోతే తల్లి యొక్క ఆదరణ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క కులదేవత అనుగ్రహం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో గౌరవము మర్యాదలు మీరిచ్చే గౌరవాన్ని బట్టి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్లే ఉంటుంది కానీ మీరు కానీ గౌరవం ఇవ్వకపోతే వారు కూడా గౌరవం ఇవ్వరు ఎందుకంటే చాలామందిని మనం చూస్తుంటాం సమాజంలో నేనేంది అతనికి నమస్కారం పెట్టేది అతనే నాకు నమస్కారం పెడతా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతుంటారు అలా దాన్ని వదిలేసుకోండి పరస్పరం ఒకరొకరు మనము రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయండి అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీ యొక్క బంధుత్వంలో చాలా అద్భుతమైనటువంటి సంగతులు కనబడుతున్నాయండి అది ఎలాగంటే ఇరుగు పురుగులతో అనుకూలంగా ఉంటారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా జరుగుతాయి అలాగే అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నీతి నిజాయితీగా ఉన్నటువంటి వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి మీరు ఒకవేళ వివాహితులై ఉన్నట్లయితే భార్య ద్వారా భర్తకు భర్త ద్వారా భార్యకు చక్కటి అనుకూలత లభిస్తూ ఉంది భార్య ఇచ్చినటువంటి సలహాలని భర్త వినడం చాలా అనుకూలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయండి అయితే ఈ వారంలో చూసినట్లయితే పూర్వపుణ్య బలం చాలా అద్భుతంగా ఉంది మీరు ఎక్స్ట్రా యాక్టివిటీ కరికులంలో మీరు పాల్గొనవచ్చు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా మందగొడిగ్గా జరిగినా కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు మీరు పొందే సమయంలో తప్పనిసరిగా గురువు యొక్క దక్షిణ ఇస్తూ మీరు ఎవరినో గురువుని నమ్ముంటారు లేదా దైవాన్ని నమ్ముంటారు ఆ గురువు సలహా తీసుకొని మీరు వ్యాపారం మొదలుపెట్టుంటారు లేదా గురువు సలహా తీసుకుని ప్రతి ఒక్కటి చేస్తుంటారు అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి గురు దక్షిణగా మీకు తోచింది ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని పొందడం ఈ వారం తప్పనిసరిగా అవసరమవుతోందండి అయితే ఈ వారంలో చూసినట్లయితే ముప్పై ఒకటవ తేదీ నైట్ పదకొండు గంటల యాభై నిమిషములకు మొదలవుతుందండి చంద్రాష్ట్రం అది ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ ఉంటుంది మూడవ తేదీ ఎప్పటికి కంప్లీట్ అవుతుందంటే మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషములకి చంద్రాష్ట్రం కంప్లీట్ అవుతూ ఉందండి అంటే ఈ మొత్తం కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాకండి దూర ప్రయాణాలు జాప్యం చేసుకోండి అంటే లేట్ చేసుకోండి అంటే పోస్ట్ పాయింట్ చేసుకోవడం కూడా మంచిదే ఏదైనా ఒక మాట ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడాను ఈ సమయంలో ఆలోచించి ఇవ్వండి మాట ఇచ్చేసామే మనం చేయలేదని మేము దాంకొని తిరగాల్సిన అవసరం లేకుండా ఉండండి అలాగే అప్పుల బాధలు కూడాను ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి సరైన విధంగా మీరు సమన్వయంగా మాట చెప్పడం వల్ల వాళ్ళు దగ్గరగా రాకుండా మనకు అవసరమైన రోజుల్లో వచ్చి మళ్ళీ మీకు కనబడతారు లేకపోతే ప్రతిరోజు ప్రజెంట్ చేస్తూనే ఉంటారు అలాగా చూసినట్లయితే ఇక్కడ పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారు అంటే పునరుషు నక్షత్రానికి చూద్దాం మొదట పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ వారంలో కొద్దిగా ధనానికి కొదువే నేను చెప్పాను ఇంతకుముందే అప్పుల బాధలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఒక చోట హైడ్ అవ్వడం కూడా ఉంటుంది వీళ్ళు కనబడకుండా దూరంగా ఉందామన్న ఆలోచనల్ని ప్రేరేపించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అలాగే చూసినట్లయితే ఏడవ భావానికి ఇది గురు భగవా పునరుషు నక్షత్రం యాక్టివేట్ అవుతూ ఉంది ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఇక్కడ పునరుషు నక్షత్రం అనేది గురు భగవాన్ది అయితే గురు భగవానుడు ఆరవ స్థానంలో ఉండు తొమ్మిదవ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది అందువల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే భార్యాభర్తల మధ్య కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అలాగే చూసినట్లయితే పుష్యమ నక్షత్రానికి చెందినటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో విశేషించి వివాహ సంబంధాలు అనుకూలంగా ఉండబోతాయని మాత్రం చెప్పగలను అలాగే చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైన యోగదాయకమైన జీవితం లభించిపోతుంది అయితే యోగదాయకం అంటే ఏంటండి అని అడుగుతున్నారేమో మీరు ఏదైనా గ్యాంబ్లింగ్లో అంటే లాటరీ తీసుకోవడం కానీ లేకపోతే కొద్దిగా అంటే రాత్రి రాత్రికే కోట్లు సంపాదించే వృత్తుల్లో ఉంటారు అలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అలాగే చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారి కనిష్ట సోదరి సోదరి మనతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వారి నుండి కొద్దిగా ఇబ్బంది అవమానం కూడా కలిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి మీకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కానీ ఆ అనారోగ్యం నిజమైనదేనా తెలుసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ వేరే వేరే టెస్ట్లన్నీ చేసి లేని కాంప్లికేషన్స్ వచ్చి అక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది అయితే మీకు ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ చాలా అనుకూలంగా ఉంది చందుని యొక్క సంచారం ఈ వారంలో మీరు విశేషం శని భగవాన్ని ఆరాధన చేయడము అలాగే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ చేయగలిగితే ఉత్తమ ఫలితాలని కర్కాటక రాశి వారు పొందుతున్నారండి ఇప్పుడు తదుపరి రాశి సింహరాశి గురించి చూద్దామండి సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగదాయకంగా ఉంది అనడంలో సందేహం లేదు కానీ ఇక్కడ కొన్ని మైనస్లు కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఆ మైనస్లు పెద్దగా మనకి ఇబ్బంది కలిగించవని మాత్రం నేను నమ్ముతాను అలాగా చూసినట్లయితే ఈ వారంలో ఏమైనా ప్రమాదాలు లేదా ఇబ్బందులు ఇక్కట్లు ఏమైనా సంభవిస్తాయంటే దానివల్ల మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ లేదా ఎల్ఐసి ఇలాంటి పాలసీలు వేసుంటే కొన్ని చిక్కులు ఏర్పడతాయి రిటైర్ అయి ఉన్నటువంటి వారికి సీనియర్ సిటిజన్స్కి అనారోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది బాత్రూమ్లో కావచ్చు లేకపోతే మనం నడిచే హాల్లో కానీ జారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొద్దిగా జాగ్రత్త పడండి ఇరుగు పొరుగు వారితో కూడా కొద్ది ఇబ్బంది వస్తుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తాను పాదాలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఈ సమయంలో అవసరము సింహరాశి వారు గమనించాలండి అయితే ఈ వారంలో మీకు వివాహ విషయాల గురించి చెప్పినట్లయితే వివాహం కానటువంటి వారికి కన్యలకు అలాగే పురుషులకి వివాహం కాకుండా వయసు కోరుతున్నటువంటి వారికి మాత్రం ఈ వారం పెద్దగా వివాహ సంబంధాలు వస్తాయని మాత్రం నమ్మకం లేవు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ వాళ్ళు ఊరిస్తారు మాకు మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తామండి లేదా అలాగే మెసేజ్ పెడతాము మేము ఫోన్ చే ఏదో చెప్తారు కానీ అదంతా నమ్మకం అండి దానివల్ల ఉపయోగాలు మాత్రం లేవు అయితే పెళ్ళైనటువంటి వారిలో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను వారు అనుకున్న విధంగా మొదట పెళ్లి నుండి విడిపోయి త్వరగా ఇడాకులు తీసుకొని రెండో వివాహానికి సన్నద్ధం అవుతామంటే కూడాను ఈ వారంలో అనుకూలంగా లేదు వివాహ విషయంలో మాత్రం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు అలా చూసినట్లయితే ఈ వారంలో ధనాన్ని కూడా కొద్ది కొదువుగానే ఉంది అంటే ధనం కూడా తక్కువగా రావడం ఉంటుంది ఆ ధనానికి ఇబ్బంది కలిగి కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైన మాటలను కూడా చూడ ఏం దరిద్రము ఏం శనిపెట్టింది ఇట్లాంటి మాటలు మనకి తెలియకుండానే రావడం అనేది జరుగుతుంది అయినా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ అమ్మగారికి కోపం తెప్పించకుండా చూసుకోండి మీకు ఈ వారంలో మీ ఇంట్లో ఉన్నటువంటి యాక్సరీస్ అంటారు అంటే ఏమిటంటే ఈ వాషింగ్ మిషన్ కావచ్చు లేకపోతే మిక్సీ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఈ యాక్సరీస్ ఉంటాయి అవి కొద్ది ట్రబుల్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది గౌరవ మర్యాదలకు మాత్రం కొదవలేదు మీరు బయట మాత్రం హ్యాపీగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఇంటికి వస్తే మాత్రమే మిమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటా ఉంటారు అంటే బయట బాగా అనుకూలంగా ఉంటారు మీరు అందరితో లోపలికి వస్తే మాత్రము ఒక మోనార్క్ లాగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది ఈ వారంలో మాత్రమే ప్రతిరోజు కాదు ప్రతి వారం అని చెప్పడం లేదు ఈ వారం మాత్రం గ్రహస్థలు అలాగ ఉన్నాయి వేరే విధంగా అనుకోకండి అయితే మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బయట ఏ విధంగానైతే అందరికీ మంచి అన్నట్లుగా ఇంట్లో కూడాను అలాగే ఉంటే మంచిది దానివల్ల మీకు మనో ఉల్లాసం అనేది ఉంటుంది అయితే మీ బాంధవ్యాలు లోపల మాత్రం గట్టిగా ఉంటాయి పైకి మాత్రం డాంబికాన్ని చూపిస్తూ అందరిలో ఒక స్ట్రిక్ట్గా ఫాలో అవడం జరుగుతుంది ఈ వారంలో అందువల్లే మీ పట్ల వారికి ఉన్నటువంటి బంధువులు కూడాను అతనితో మాట్లాడితే లేదా ఆమెతో మాట్లాడితే అంత సబాబ్గా సరైన మాటలు ఇవ్వరు వాళ్ళు మనం ఒకటి అడిగితే ఇంకొకటి సెటర్ వేస్తారు అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట ఈ వారంలో అది మనం గమనించవచ్చు ఇక్కడ అలాగే చూసినట్లయితే పూర్వపుణ్య బలం ఏ విధంగా ఉంది అని పూర్వపుణ్య భావం కొద్దిగా తక్కువ ఉంది సంతానం నుంచి కూడా శుభవార్తలు పెద్దగా రావు సంతానాన్ని సంతానమే మీకు లెక్చరింగ్ ఇస్తుంది మీరు వాళ్ళు వినాల్సిందే కానీ వారు మీ మాట వినరు లేదమ్మా నీకేం తెలియదు గమ్ముండమ్మా నీకేం తెలియదు డాడీ గుమ్మను డాడీ నాకు తెలుసు నేను నేను చేసుకుంటాను అన్నట్లుగా వారు ఫీలింగ్ ఇస్తారు ఇది సింహరాశికి సంబంధించినటువంటి కుటుంబంలో సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా చూసినట్లయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడాను మీరు మీరు అనుకున్నటువంటి టార్గెట్ని చేరుకోలేకపోతారు దానికి కొద్దిగా సమయం పడుతుంది ఐదు రోజులు అవ్వాల్సింది పదహైదు రోజులు టైం తీసుకోవాల్సిన పరిస్థితి కూడాను ఇప్పుడు కనబడుతూ ఉంది కాబట్టి అందులో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలంతే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు ఈ వారంలో మీకేం చంద్రాష్ట్రమేమో లేదని చెప్పొచ్చు కానీ ఇక్కడ కొద్ది కాలం మాత్రం చంద్రాష్ట్రం ఉంది అంటే మూడవ తేదీ ఉంటుంది మూడవ తేదీ మూడవ తేదీ రెండు గంటల ఆరు నిమిషములకు అంటే సాయం మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది మూడవ తేదీ రెండు గంటల ఆరు నిమిషం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నాలుగవ తేదీ ఐదవ తేదీ కంప్లీట్గా ఉంటుందన్నమాట అంటే ఇది గమనించాలి సింహరాశి వారికి చంద్రాష్టం ఉంది అనమాట అలాగే చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారం ఎలా ఉందంటే ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీ చాలా అద్భుతంగా ఉంది ఈ రోజులు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళవచ్చు అయితే మకా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి చెప్పాలంటే మీ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని గొడవలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ మాత్రం మీకు అనుకూలంగా ఉంది మకా నక్షత్రానికి చెందినటువంటి వారికి పుబ్బ నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి విషయం ఏమని చెప్పవచ్చు అంటే తండ్రికి మాత్రం చాలా ఎక్కువ పవర్స్ వచ్చేస్తాయి ఈ వారంలో అంటే ఎక్కువ డామినేట్ చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క సింహరాశి చెందినటువంటి వారింట్లో ఎవరైనా తండ్రిగా ఉన్నటువంటి వారికి ఎక్కువ డామినేషన్ ఉంటుంది దాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన యజమాని కాబట్టి అలా ఉంటేనే మంచిది అదే హుందాగా ఉంటుంది కూడా అలాగే చూసినట్లయితే ఈ వారంలో స్త్రీ అనుకూలత బాగుందండి సింహరాశి వారికి అలాగే పుప్పా నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ అనుకూలత బాగుంది ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా చికాక్గా ఉంటుంది అంటే అర్థం ఏమిటంటే మీకు అన్ని దారులు కనబడుతుంటాయి కానీ దేన్ని మనం అనుసరించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు అందువల్ల కుటుంబం కూడా తికమక పడుతుంటుంది కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట ఈ వారంలో అది మనం కరెక్ట్గా డిజైన్ చేసుకుని కానీ ముందుకెళ్తే ఇబ్బందులు లేకుండా మనము మనం లీడ్ వచ్చి ఈ వారంలో అయితే ఇందుకు మనం ఏం చేయాలి ఇలాంటి వాటి నుండి బయటపడాలంటే ముఖ్యంగా చెప్పాలంటే కాలభైరుని ఆరాధన చేయడము అలాగే శివుని కూడా ఆరాధన చేయండి ఉత్తమ ఫలితాలు సింహరాశి వారు పొందుతారు ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దామండి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధమైన ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయో చూసినట్లయితే విశేషించి ఈ వారంలో మాత్రం వీరికి పూర్ణ ఆయుష్ని ఇస్తున్నాడండి భగవంతుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు చిన్ని ప్రమాదం కూడా చిన్న గాయం కూడా తగలదని చెప్పొచ్చు చాలా అద్భుతంగా ఉంది కన్యారాశి వారు మొదటే దీన్ని పంచాయతీ రాశి అంటారు అన్నిట్లో పంచాయతీ పెట్టుకుంటారు అన్నిట్లో డిస్కస్ ఉంటాయి అన్నింటిలో దేనికి అంత తొందరగా కాంప్రమైజ్ కారండి మెయిన్గా దానికే దీన్ని పంచాయతీ రాజీ అంటారు అయినా కానీ ఈ వారంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవు ఇరుగు పురుగు వాళ్ళతో అనుకూలంగా ఉంటారు భాగస్వామి కుటుంబాలతో బాగుంటారు అలాగే పడకలో ఉన్నటువంటి సందర్భంలో భార్యతో అనుకూలంగా ఉంటారు భర్త అనుకూలంగా ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ విషయంలో పొందబోతున్నారు అదే విధంగా చూసినట్లయితే ఈ వారంలో వివాహ సంబంధాలు ఎనభై శాతం వరకు పెళ్లి కానులకు వస్తాయి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కుదరదు అది ఎందుకు కుదిరిందంటే మనసు స్థిరంగా పెట్టుకోకపోవడం వల్ల నాకు ఇలా ఉండాలి అనేసి అమ్మాయి అనుకుంటే అబ్బాయి నాకు ఇలా ఉండాలి చూసిన వెంటనే ఫీల్ కాలేదు నాకు ఫీల్ రావట్లేదు ఒక మాట అనడము ఇలాంటివి అనడం వల్ల అది ఫె కే ఫెయిల్ అవ్వడం క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది వివాహం అయి కూడాను వివాహ సంబంధాలు గట్టిగా ఉన్నప్పటికీ కూడాను రెండో వివాహానికో లేదా ఇతర ఇతర విషయాలకో దారితీయాలని ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఈ వారంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కుదరనే కుదరదు అలాంటి ప్రయత్నాలు చేస్తే అవమానాలనే మీరు పొందుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అయితే ఈ వారంలో ధనానికి చాలా కొదువు ఏర్పడుతుందండి ధనం చాలా తక్కువ రావడం ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడాను కనబడుతుంది అయితే వృత్తి వ్యాపారంలో డబ్బులేమి వస్తాయి గౌరవం ఉంటుంది కానీ ఆ డబ్బు నిలబడదండి చేతులు అది మనం గమనించాలి డబ్బు ఎంత ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే చిల్లి పడినటువంటి కుండలో ఎంత నీళ్లు పోస్తే ఏం ప్రయోజనం అండి ఆ నీళ్ళన్నీ కూడా పోతూనే ఉంటాయి ఎంత నీళ్ళైనా తెచ్చి పోస్తానండి ఆ కుండకి హోల్ ఉంది చిల్లి ఉంది చిల్లి అంటే ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలో ఉన్నటువంటి కుండలో మీరు నీళ్లు పోస్తూనే ఉన్నారు తెలియకుండా పోతూనే ఉంటుంది అంటే అర్థం ఏమిటి డబ్బు వస్తుంది కానీ నిలబడదు ఈ వారంలో గౌరవ మర్యాదలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి ఇది మనం గమనించాలి అలాగే చూసినట్లయితే ఇరుగు పొరుగు వారితో కానీ మీ బాంధవ్యాలతో కానీ మీ యొక్క సెక్స్ డిజైర్ అంటే మీ భాగస్వామితో భార్య భర్త కలుసుకునే ప్లేస్ని ఏడవ ప్లేస్ అంటారు అంటే ఏమిటి ఏడవ ప్లేస్ అంటే లైసెన్స్డ్ సెక్స్ డిజైర్ అంటారు ఆ భాగస్వామి వ్యవస్థ ఎలా ఉందంటే అంతగా చెప్పుకోదగ్గలేదు కొద్దిగా ఇబ్బందులు మాత్రం కనబడుతున్నాయి అందువల్ల దాన్ని మనము బయటకు చెప్పకూడదు ఎగ్జిబిట్ చేయకూడదు మీ యొక్క ఫీలింగ్స్ని మీరు మీరే మాట్లాడుకోవాలి భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడుకుంటేనే మంచిది అంతేకాని బయట కానీ ఎగ్జిబిట్ చేస్తే మిమ్మల్ని చేతగాని వారుగా చేయడం అనేది ఈ వారం కనబడుతుంది చెప్పేస్తారు చేతగాని వారు అని చెప్పేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అలాగే చూసినట్లయితే ఈ వారంలో పూర్వపుణ్య బలము గట్టిగా లేదు అలాగే భాగ్యము బాగలేదు కాకపోతే మీ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారాలు మాత్రం జరుగుతాయి అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే చోటే స్త్రీలతో చాలా అనుకూలంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి లేకపోతే వారు అనవసరమైనటువంటి వాటిలో మిమ్మల్ని ఇరికించడం కూడా జరుగుతుంది ఈ వారంలో అంతగా ఈ కన్యారాశి వారికి చెప్పుకోదగ్గ ఫలితాలు ఏం పెద్దగా లేవు కాకపోతే చంద్రుని యొక్క సంచారం మాత్రం బాగుందండి ఎందుకంటే ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ చందుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఆ సందర్భంలో మాత్రం కొద్దిగా ఊరట కలిగించడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీకు తెలియనటువంటి ఒక దడ శరీరంలో ఒక భయ భీతి అనేది కనబడుతుంటుంది దాన్ని మనము ఆత్మవిశ్వాసంతో మన చుట్టూ ఉన్నటువంటి ఆరిక్ ఫీల్డ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది అంటే ఖర్చు కూడా ఉంటుంది ఈ వారం ఆ ఖర్చుకు భయపడి ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది అలాగే నక్షత్రానికి అయితే ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అలాగే నక్షత్రానికి చిన్నటువంటి వారికి చిన్న చిన్న ప్రమాదాలు వాటిలో అవకాశం ఉంటుంది ఆ ప్రమాదాల నుండి బయటపడాలి అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దేని వలన వస్తుందంటే ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల తప్పనిసరిగా జరుగుతుంది అది కూడాను మీరు విచ్చలవిడిగా ఈ కరోనా సమయంలో బయట తిరగడం వల్ల పోలీసులు మిమ్మల్ని కొట్టడం కూడా జరుగుతుంది ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి బయటకి ఏ సమయంలో వెళ్ళాలో ఆ సమయంలో వెళ్ళండి నిస్క్రిప్షన్ అంటే ఏమిటి వాళ్ళు నిషేధించినటువంటి సమయం ఉంటుంది ఈ సమయంలో బయట రాకూడదంటే ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని కూడా ఖచ్చితంగా చెప్పగలను అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క హాయ్ బై ఫ్రెండ్స్లో అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండడానికి ఈ వారము అనుకూలంగా ఉంది హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మీకు కనబడతాయి అందులో మాత్రం ఏమాత్రం తేడానే ఉండదండి అయితే ఈ దోషాలన్నీ ఏమన్నా మనం తొలగించుకొని ముందుకెళ్ళాలంటే బగలా పరమేశ్వరి అనే అమ్మవారు ఉన్నారండి ఇది మనం ముఖ్యంగా చెప్పాలంటే దశ మనం గమనించవచ్చు బగలా పరమేశ్వరి అని అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ వారం వస్తాయి అలాగే ఇంకొక దేవత ఎవరంటే గణపతిని పూజించండి ఇద్దరిని పూజిస్తే ముఖ్యంగా కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇప్పుడు తులారాశి గురించి చూద్దామండి తులారాశికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉందండి ఈ వారంలో చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయి కూడా అయితే ఇక్కడ ఒకే ఒక చిన్న మైనస్ అనేది కనబడుతుంది అది చెప్పేస్తాను మీకు అదేమిటంటే ఇరుగు పురుగు వారితో మీరు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటారు అంటే కొద్దిగా వృద్ధులుగా ఉన్నటువంటి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మొదట గౌరవం ఇచ్చి మాట్లాడితే మంచిది ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మీకు ఈ వారం తప్పనిసరిగా అవసరం అవుతూ ఉంది అందువల్ల ఉన్నటువంటి కొన్ని ఇక్కట్లు కూడా బయటపడతారు అంటే ఇన్నాళ్ళుగా ఎంతో ప్రయత్నం చేసినా కానీ కొన్ని చిన్న పనులు కూడాను ఎక్కువ సమయం తీసుకుంటుంటాయి అది కంప్లీట్ కాలేకుండా పోతుంటాయి ముఖ్యంగా ఎలాంటి విషయాలంటే ఏదో చిన్న ప్రయాణాలు కావచ్చు లేదా మీకు రావాల్సినటువంటి ఏదైనా అమౌంట్ కానీ ఆగిపోతుంటుంది ఎందుకు ఆగిపోతూ ఉంది చేతికి చేతి దగ్గరికి వచ్చి నోటికి అందట్లేదు అనుకుంటుంటారు చూడండి దానికి కారణం ఏమిటంటే ఈ వారంలో కానీ మీరు గురువులకు కావచ్చు లేదా సీనియర్స్ సీనియర్ సిటిజన్స్ అంటారు అంటే వృద్ధులకి మీరు కానీ గౌరవం ఇవ్వగలిగితే తప్పనిసరిగా అందులో సక్సెస్ అయిపోతారండి ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి లేదా టిప్స్ అనుకోండి అయితే చూసినట్లయితే ఈ వారంలో వివాహ సంబంధాలు అంటే వివాహానికి ఎదిగినటువంటి బిడ్డలు కన్నెలు అమ్మాయిలు లేదా అలాగే అబ్బాయిలు కుర్ర పిల్లలు అంటే యువకులు వారికి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ వరకు అన్నీ కలిసిపోతాయండి కానీ వారి యొక్క ఏదో ఒక విషయాన్ని ఆ యొక్క మ్యారేజ్ లుక్ సమయంలో కానీ ముందుగానే వారు ఆ విషయాన్ని బయట పెట్టకుండా అన్నీ నిర్మించుకున్న తర్వాత చెప్తారండి మాది ఇలా ఉంటుందండి అప్పుడు వారికి మనసులో చూకనడం వల్ల ఆ వివాహ సంబంధం క్యాన్సిల్ అయిపోతుందండి అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి చక్కగా వివాహానికి వెళ్ళిపోవచ్చండి అయితే ఈ వారంలో వివాహమైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గొడవలు వస్తే మామూలు అండి ఇట్ ఈస్ సింపుల్ మ్యాటర్ ఏముంది గొడవలు వస్తుంది రెత్తల్లాడుతూ మళ్ళీ కలుసుకుంటారు రాత్రి అవుతుంది మళ్ళీ పడుకుంటాం లేస్తాం అన్నీ అయిపోతుంది కానీ అలాంటి గొడవలు కాకుండా చిన్న చిన్న వాన పెద్దదయ్యి పెద్ద తుఫాన్ అయినట్టుగా అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ గొడవలు రావడం వల్ల వారి మనసులో ఏమవుతుందంటే రెండవ వివాహానికి ఆలోచనలు పుట్టే అవకాశము ఇక్కడ కనబడతా ఉందండి ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి అయితే ఈ వారంలో ధనానికి కొదువు ఉండదు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది మీ మాట కానీ బాగా ఉంటుంది మీ మనసులో ఉన్నవన్నీ కూడా సాధించుకొని తీరుతారు అలాగే మీ తల్లికి గౌరవిస్తారు మీ తల్లి చాలా వరకు శ్రమపడి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెద్ద చేసి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది అయితే ఆ స్థాయికి తీసుకొచ్చిన అమ్మని మీరు కూర్చొని పెట్టి మీరు ఆ పెట్టాలి అలాంటి పరిస్థితి ఈ వారం మీకు కనబడుతుంది ఈ ఈనాళ్ళకి మీకు రియలైజేషన్ అనేది కనబడుతుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి మనసు మాత్రం పరి విధాలుగా పోతూ ఉంటుంది ఈ వారం దాన్ని కంట్రోల్ చేసుకోండి మీకు తెలియకుండానే గౌరవ మర్యాదలు వస్తాయి మీరు బంధుత్వంలో చాలా ప్రీతిగా ఉంటారు అంటే పెళ్ళైనటువంటి వారు వారి యొక్క భాగస్వామి కుటుంబంతో కలిసిపోవడము అలాగే భర్త భాగస్వామి అయినప్పుడు భర్త కుటుంబంతో కలిసిపోవడం జరుగుతుంది ఇరుగు వాళ్ళతో బాగా కలిసిమెలిసిపోతారు బై ఫ్రెండ్స్ బాగుంటారు థిక్ ఫ్రెండ్స్ బాగుంటారు ఈ వారంలో మీకు ఉల్లాసవంతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు అద్భుతంగా అనుభవించండి అయితే ఇక్కడ ఒక విషయం మీ నాన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఒకవేళ మీ నాన్నగారి మీ నుండి దూరం అయి ఉంటే లేదా మీ ఇంటి నుండి ఏదో ఒక విషయానికి మీ ఇంట్లో కాకుండా వేరే చోట ఉండి ఉంటే అక్కడికి వెళ్ళినా ఒకసారి పరామర్శ రాండి చాలా మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే మీ నాన్నని అయ్యో ఆ సమయంలో నేను పరామర్శ లేకపోయినా అనే ఫీలింగ్ మీ మన వెంటాడుతుంది చాలా అద్భుతంగా ఉంది ఈ వారంలో పూర్వపుణ్య బలం బాగుంది అలాగే భాగస్వామి వ్యాపారాల దగ్గర చిన్న చిన్న గొడవలు వస్తాయి కానీ పెద్దగా చెప్పుకోదవి కావు కానీ మీకు లాభాల మీద లాభాలు రావడానికి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి అయితే ఈ వారం చంద్రాష్ట్రం కూడా లేదు ఇంకా అద్భుతమైనటువంటి విషయం అది అలాగే నక్షత్రానికి చెందినటువంటి తులారాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది భాగస్వామి భార్యాభర్తల మధ్య మాత్రమే కొద్దిగా అర్జెన్సీ ఫామ్ అవుతుంది అంటే వారి అవసరాలు వీరు వీరి అవసరవాళ్ళు చూసుకోవాలి అది తెలుసుకోకుండా నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకునేసి కానీ మీరు మాట్లాడుకుంటే గొడవలు అవుతాయి అంతే ఇంకేం ప్రాబ్లం లేదు అయితే ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు చేస్తుంటారో ఉద్యోగం చేస్తుంటారో అక్కడ మాత్రం మీకు చక్కటి గౌరవం లభిస్తుంది అక్కడ స్త్రీలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు పురుషులు కూడా మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది అంటే స్త్రీలని పురుషులు పురుషులను స్త్రీలు గౌరవించడం జరుగుతుందని చెప్తున్నాను అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందంటే విద్యార్థులకు మాత్రం కొద్దిగా బాగలేదు వారు చదువులు మందగమనంగా నడుస్తూ ఉంటాయి ఉన్న చదువులు కూడా పూర్తిగా అడుగంటిపోయినాయి జ్ఞాపశక్తి కూడా కోల్పోతూ ఉన్నారు అలాగే చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఉన్నత విద్యకి వెళ్ళినటువంటి వారు అక్కడ అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఇందులో మాత్రం ఎలాంటి తేడా మాత్రం లేనే లేదండి అలాగే చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది ఇరుగు పొరుగు వారి నుండి సహాయ సహకారాలు మీకు అందిన మీ వారి అవసరాన్ని మీరు తృణప్రాయంగా వద్దని చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీ మీద మీకు అంత గట్టి ఆత్మవిశ్వాసం అనేది భగవంతుడు ఇస్తున్నాడు అలాగే చూసినట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అలాగే గ్యాంబ్లింగ్ ఆడుతున్నటువంటి వారికి అలాంటి వారికి చాలా అద్భుతంగా ఉంది హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి రెస్టారెంట్స్ పెట్టుకున్నటువంటి వారికి ఇతర దేశాలలో వెళ్ళి కూడా రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తుంటారు వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది అయితే ఈ వారంలో మీకు చంద్రుని యొక్క సంచారం మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ చాలా అనుకూలంగా ఉంది ఈ మూడు రోజులు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడము అలాగే శివుని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలని తులారాశి వారు పొందుతారండి ఇప్పుడు వృచ్చక రాశి గురించి చూద్దామండి రాశికి చెందినటువంటి వారికి ఈ వారము మునుపటి వారం కంటే కూడాను చాలా యోగదాయకంగా ఉందని చెప్పొచ్చండి ఎలాగంటే ఈ వారంలో ఎవరి వలన కానీ ఇబ్బందులు ఉండవండి ముఖ్యంగా మనం ఎవరి వల్ల ఇబ్బంది ఉండకూడదు అనుకుంటాం మన ఇంట్లో వారి వల్ల కానీ లేదా ఇరుగు పొరుగు వారి వల్ల కానీ లేకపోతే మనం ఏదైనా ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ లేదా పిచ్చాపాటి ఆడేటప్పుడు కానీ అందరూ మనకి మనకు ఆకర్షితులు అవ్వాలనుకుంటాం కదండి అలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి వాహన ప్రమాదాలు జరగవు మిమ్మల్ని శివుని ఆజ్ఞలు సీమైన సీమైనా కొరగదన్నట్లుగా ఏ ఒక సీమ కూడా ఈ వారం కొరికే అవకాశమే లేదండి శివుని ఆజ్ఞ చాలా అనుకూలంగా అంటే శివుని యొక్క కృప అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే వివాహము కావాల్సినటువంటి వారికి మాత్రము కొద్దిగా చిన్న చేదు వారితో ఉంటుంది మిమ్మల్ని వివాహం చేసుకోవాలని బయలుదేరి వాళ్ళు వాహనంలో ఇప్పుడు నుండి కరోనా విషయంలో కారులో కానీ లేకపోతే చిన్న చిన్న వాహనాల్లో మిమ్మల్ని మ్యారేజ్ లుక్ చేయాలనుకునే వారికి ఒక చిన్న ప్రమాదం జరుగుతుంది అయితే ఆ ప్రమాదం కూడాను తప్పించుకొని వారు కానీ ముందుకొచ్చి మిమ్మల్ని చూస్తే సమస్య లేదు కానీ వాళ్ళకు ఒక అపన అప ఏమంటారు దాన్ని శకునం అపశకనం అంటారు అపశకనం అనుకుంటారు ఇలా వెళ్తున్నామే మనం మ్యారేజ్ చూసుకోవడానికి వెళ్తున్నటువంటి అమ్మాయి జాతకం బాగలేదా లేదా అబ్బాయి జాతకం బాగలేదా ఎందుకు ఇలా జరిగింది ఆ పిల్ల అడ్డం వచ్చిందే లేకపోతే ఇంకొకటి ఏదో వాహనంలో టైర్ పంచర్ అయిపోయిందే ఇలాంటి సంభవించడం వల్ల వివాహం కొద్దిగా లేట్ అవుతుంది అంతే తర్ద్వారా రియలైజ్ అవుతారు వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు అయితే వివాహం అయ్యి కూడాను చాలా చక్కగా మన దేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు చక్కగా వివాహ సంబంధాలను గట్టి చేసుకుని మొదట బాగా హ్యాపీగా ఉన్నటువంటి వారు ఈ వారంలో మాత్రము వారి మనసులో తెలియకుండా మన్మధడో లేదా రతియో ప్రవేశించడం జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వారి మనసు పక్కకి వెళ్ళడము ఏ ఈ వివాహం కంటే మనం ముందుగానే వేరే వాళ్ళని చేసుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచనలు రెప్పించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను ఫస్ట్ సెవెంత్ నైన్త్ అంటే ఒకటవ స్థానానికి ఏడవ స్థానం తొమ్మిదవ స్థానానికి అధిపతి కానీ ఏడవ స్థానము ఒకటవ స్థానం పన్నెండవ స్థాన అధిపతి ఆస్పెక్ట్లో చూస్తే ఇప్పుడు వృక్షిక రాశి వారికి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తేనే మంచిదని చెప్తున్నాను అది నేను చెప్పగలిగేది అలాగే చూసినట్లయితే ఈ వారంలో ధనాన్ని కూడా కొద్దిగా ఏర్పడుతూ ఉంది అంటే మీరు కోరినటువంటి ధనం రాదు ఎందుకంటే అక్కడ గురు భగవానుడు ధనకారకుడు ఉన్నాడు దాంతోపాటు కేతు భగవానుడు కూడా ఉన్నాడు ధనము మీరు సంపాదించాలని ఎంత ఆస్తి ముందుకు వెళ్ళినా కానీ ధనం ఏం చేస్తావు డబ్బు ఏమైనా తింటావా డబ్బుతో ఏమైనా నువ్వు ఊరేగుతావా చివరితో వెళ్ళేటప్పుడు ఏమెత్తుకోపోతావు ఇలాంటి వైరాగ్యవీన విషయాలను చెప్పడం వల్ల ధనం అనేది మీకు కొదువుగానే ఉంటుందని చెప్పొచ్చు అలాగే గౌరవ మర్యాదలు కూడా తక్కువనే ఉంటాయి కాకపోతే మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో ఇది మనం గమనించవచ్చు అది కాకుండా కనిష్ట సోదరి సోదరి మనులు ఎవరైనా ఉంటే వారి యొక్క సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే చూసినట్లయితే ఈ సపోర్ట్తో మీకు కొద్దిగా బలం వస్తుంది అందువల్ల బాంధవ్యాలు గట్టిపడతాయి అంటే ఎప్పుడైనా కానీ రిలేషన్షిప్ బాగుండాలా ఫ్యామిలీ రిలేషన్ బాగుండాలా ఫ్రెండ్స్ రిలేషన్ బాగుండాలా అలా చూసినట్లయితే ఈ వారంలో వ్యాపారపరంగా ఉన్న రిలేషన్ కూడా బాగుంది అద్భుతమైనటువంటి పటుత్వం అనేది కనబడుతుంది కాబట్టి మనశ్శాంతిగా మీరు గడిపోవచ్చు ఈ వారంలో అయితే ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను మీకు ఈ వారంలో పితృకుల్ని పూజించడం అవసరం అంటే తల్లికి కానీ తండ్రికి కానీ లేదా ముత్తాత తాతకి ఇలాంటి వారికి ఒకసారి గుర్తు తెచ్చుకోవడం దీన్ని పితృకుల యొక్క తర్పణ వదలం కానీ తిథులు నిర్వహించడం అంటారు అలాగే చూసినట్లయితే ఇక్కడ తండ్రిని కూడా మీరు ఆ ఆదరించడం లేదు కొద్దిగా తండ్రిని ఆదరించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ భాగస్వామి నుంచి మాత్రం మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు కూడా అసలు అనుకూలంగా ఉంటాయి అయితే విశాఖ నక్షత్రానికి చెందిన వృత్తికి రాశి వారికి ఈ వారంలో ధనానికి కొదువు లేకపోయినా కానీ ధనం మీద పెద్దగా మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వెళ్తే డబ్బు రాదు ఈ రెండు కనబడతాయి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వారంలో మీ యొక్క భాగస్వామి కుటుంబంతో కొద్దిగా వైరవం ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే పెళ్ళైనటువంటి వారికి పెళ్ళైనటువంటి వారు ఏం చేస్తారంటే తన భార్య కుటుంబం ఉంటుంది అలా భర్త కుటుంబంతో పెద్దగా అనుకూలత లేని పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ మర్మావీవ సంబంధమైన కొన్ని దోషాలు అంటే యురినరీ బ్లాడర్స్ దగ్గర కానీ అలాగే మనం మూత్ర విసర్జన సమయంలో కానీ ఇలాంటి మంటలు రావడము కొద్దిగా అనీజీగా ఫీల్ అవ్వడం కూడానో ఈ వారం కనబడే అవకాశం కనబడుతూ ఉంది అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు కనిష్ట సోదరి సోదరి మనులు ఎవరైనా ఉంటే వారి నుంచి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి వారి మనసు స్థిరంగా ఉండదు అలాగే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ పై అధికారుల యొక్క విషయంలో కొద్దిగా మీరు మనసు కష్టపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి మొదలు చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క హ్యూజ్ నెట్వర్క్ సర్ప్లస్ గెయిన్ ఇస్తుంది అంటే లెక్కలో లేనటువంటి డబ్బుని లేదా ప్రేమని మీరు పొందే అవకాశాన్ని కూడాను ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉండడం జరుగుతుంది అలాగే ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ కూడా జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది ఆ రోజు ధనం కూడా వస్తుంది మొత్తం మీద మీకు చంద్రుని యొక్క సంచారం గురించి కూడా చెప్పాలి కాబట్టి ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ అలాగే ఒకటవ తేదీ హాఫ్ డే వరకు చాలా బాగుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ దోషాలని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలంటే దుర్గామాతని ఆరాధన చేయాలి అలాగే శివుని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ధనుసు రాశి గురించి చూద్దామండి ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయని చూస్తే ధనానికి మాత్రం ఈ వారం కూడా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉందండి అయితే గౌరవ మర్యాదలు అనుకూలంగా ఉంటాయి మీరు హుందాగా బతికినవారు కాబట్టి చాలా చక్కటి ప్రవర్తన ఉంటుంది సదాచార ప్రవర్తన ఉంటుంది డబ్బుతో కంటే కూడా ప్రవర్తన మంచి ఉండాలి కాకపోతే ఈ వారంలో కొద్దిగా డబ్బు మాత్రం కష్టంగానే ఉంది రావడము దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పూర్వపుణ్య బలము దెబ్బతినింది అలాగే భాగ్యస్థానానికి కూడా దెబ్బ తినడం అనేది జరిగింది అందువల్ల భాగ్యస్థానానికి అలాగే ఇక్కడ చూసినట్లయితే అధిపతులను మనం గమనించాలి అక్కడ ఉన్నారు చూడాలి పూర్వపుణ్య భావానికి ఎవరు ఉన్నారో చూడాలి ఐదవ భావంలో కుజుడు ఉన్నాడు తొమ్మిదవ భావంలో రవి భాగం ఉన్నాడు అయితే వీరి యొక్క ఆస్పెక్ట్స్ చూసినట్లయితే మూల త్రికోణాలు చూసినట్లయితే కుజుడు రవికి మూల త్రికోణం అవ్వడం జరిగింది అందువల్ల ఏమిటంటే మనము ముందు పూర్వము చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఇప్పుడు మన ఫలితాన్ని అను అనుభవిస్తాం కానీ అక్కడ అలాంటి ఫలితాలు కనబడట్లేదు కాకపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పొచ్చు కొద్దో గొప్ప తండ్రి నుండి సహాయ సహకారాలు మాత్రం మీకు అందే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ వారంలో మాకు ఏదైనా అనారోగ్యం కావడం కానీ లేదా సడన్గా ఎక్కడ పడడం కానీ లేకపోతే చిన్న యాక్సిడెంట్ అవ్వడం అంటే ఎలాంటి ఇబ్బందులు మాత్రము ఈ ధనుసు రాశి వారికి లేవు యాక్చువల్గా ధనుసు రాశి అంటేనే యాక్సిడెంట్కి పుట్టినటువంటి రాశి లేదా లగ్నం అని చెప్పాలి ఎందుకంటే దానికి గురువు అధిపతి అవ్వడం జరిగింది అలాగే తొమ్మిదవ భావాంతో అంటే రవితో కనెక్ట్ అయినప్పుడు ఇలాంటివి ఇబ్బందులు రావడము అలాగే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ కావచ్చు లేదా మూల త్రికోణం చేసుకొని ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది జనరల్గా కానీ మనం దాని వ్యక్తిగత జాతకం చూడాలి అండి ఊరికే చెప్పేస్తే కాదు అది కొద్దిపాటి మాత్రం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం చూస్తే ఇంకా మంచి ఫలితం కాకపోతే ఈ వారంలో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు లేవండి చాలా అద్భుతంగా ఉంది ఏ విషయంలో అనారోగ్య విషయంలో కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ విషయంలో కావచ్చు లేదా ప్రమాదాలు సంభవించే ఎలాంటివి లేవు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అయితే ధనుసు రాశికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వివాహ వయసు వచ్చినటువంటి వారికి ఈ వారంలో ఏమైనా మా ప్రయత్నాలు ఏమైనా సక్సెస్ అవుతాయా అని చాలామంది అడుగుతుంటారు ఎప్పుడండి మాకు మ్యారేజ్ అయ్యేది మాకు వయసు పెరిగిపోతూ ఉంది ఇట్లాగా అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఎవరైతే ప్రేమించి కూడాను చివరి దశకు వచ్చి ఆ ఎదు అంటే ఏమిటి భాగస్వా మీ యొక్క ప్రేమికులు లవ్ యొక్క లేదా లవర్ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క బంధువులను ఒప్పించి చివరి పెళ్లి చేసుకునే సమయంలో మీరు ప్రవర్తించే విధానంలో కొన్ని తప్పులు బొరలి తర్వాత వాళ్ళ బంధువుల్లో ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వారంలో అయినా మీరు దానికి తగినటువంటి సమర్థతను మీరు ప్రదర్శిస్తే మాత్రం మీతోనే వివాహం అయ్యడానికి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చూసినట్లయితే వివాహం అయ్యి కూడాను సంతోష జీవితాన్ని గడుపుతున్నప్పటికీ పిల్ల జల్లతో ఉన్నప్పటికీ వారికి ఒక చిన్న తేనెటిగా కురుస్తుంది అంటారు చూడు ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అని హనీ బీ తాకుతుంది అంటారు కొన్ని మనం సామెతలు చూస్తే ఏడు సంవత్సరాల తర్వాత అబ్బాయికి కానీ లేదా అమ్మాయికి కానీ ఇలాంటి సెకండ్ మ్యారేజ్ థాట్స్ వస్తాయని ఆ విధంగా ఇప్పుడు ఈ ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లో చక్కగా అన్నీ లభిస్తూ ఉంటే ఇతరుల ఇంట్లోనో లేదా హోటల్లో మనం ఎందుకు వెళ్ళి చేస్తామండి కాబట్టి మన ఇంట్లోనే అన్నింటినీ దాన్ని సర్దుబాటు చేసుకుని భార్య భర్తతో భర్త భార్యతో అనుకూలంగా ఉంటే ఇలాంటి సమస్యలు కూడా రావు ఈ వారంలో అది నేను మార్గదర్శకంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే చూసినట్లయితే అందువల్ల అలాగని మీరైతే సర్దుబాటు చేసుకు వెళ్ళగలిగితే ఈ వారంలో అద్భుతమైనటువంటి బంధుత్వము బాంధవ్యాలు కలుగుతాయి మీ యొక్క కామత్రికోణ స్థానాలు మూడు ఏడు పదకొండు స్థానాలని చూస్తే చాలా అద్భుతంగా ఉందండి ఈ వారంలో మీరు చాలా అనుకూలమైనటువంటి దాంపత్యం పొందడం జరుగుతుంది పెళ్ళి అయినటువంటి వారు పెళ్ళి కానటువంటి వారికి కూడాను వారికి ఉన్నటువంటి బంధువులు ఎవరైతే మామతో అక్కతో చెల్లెలతో చాలా మింగిల్డ్ అయ్యి చాలా చక్కగా ఉండడము హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో గడపడము అలాగా ఒకచోట కనీసము వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా చాట్ చేసుకోవడం ఇలాంటివి చాట్ చేసుకుంటా మనము హ్యాపీగా ఈ వారం గడపవచ్చు ధనుసు రాశి వారు అలాగా చూసినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే పూర్వపుణ్య భవము అలాగే భాగ్యస్థానాలకు కొద్దిగా దెబ్బతిండడం వల్ల తండ్రి నుండి మాత్రమే సహాయ సహకారాలు అందు అందుతాయి అయితే ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ చందుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ఆత్మవిశ్వాసము తగ్గుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ కావటం లేదే మనము ముఖ్యంగా ఎందుకు ఇలా అయిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ సంతానం మాత్రం మీకు చాలా గొప్ప అదృష్ట జాతకులుగా పుట్టుంటారు వారి వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు శుభవార్త కూడా వింటారు అలాగే పూర్వాషఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పటికీ కూడాను భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి పూర్వాషాఢ నక్షత్రానికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కొద్దిగా సమన్వయంతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే చూసినట్లయితే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ చిన్న చిన్న అవమానాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ కూడా మీరు తెలివితేటలతో ముందుకెళ్తే బాగా ఉంటుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో తండ్రి నుండి అనుకూలత లభిస్తుంది తండ్రి కోపగించుకున్నా కానీ ఆయన కరెక్ట్గానే ఆ సమయంలో కోపగించుకున్నాడు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏది నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే ఈ వారంలో లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడము అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించండి ఉత్తమ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారు ఇప్పుడు మకర రాశి గురించి చూద్దామండి మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగదాయకమైనటువంటి జీవితాన్ని భగవంతుడు గ్రహాల అనుకూలతను బట్టి ప్రసాదిస్తున్నారండి అయితే ఈ వారంలో మీకు అన్ని విధాలుగా ఇరుగు పొరుగు వారితో కావచ్చు భాగస్వామి కుటుంబంతో కావచ్చు అలాగే మీ ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి యజమానితో కావచ్చు చాలా అనుకూలంగా ఉందండి అంతేకాకుండా మీకు ఈ వారంలో ఏమి తొందరపాటు జరిగే ఇబ్బందులు ఏమి లేవు అంటే చిన్న చిన్న ఆయుష్ సంబంధమైనటువంటి దోషాలు కావచ్చు లేకపోతే ఏదో అనారోగ్యం వచ్చి ఇది కరోనాగా మారిపోతుందా మనకేమైనా ఇబ్బంది వస్తుందంటే అట్లాంటి టెస్ట్ చేసుకున్నా కానీ మీరు వెళ్ళి మీకు నెగిటివ్గా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలనండి ఎలాంటి ప్రమాదాలు మాత్రం లేవు అయితే ఈ వారంలో తప్పనిసరిగా ఈ మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారికి వివాహ సంబంధాలు చూస్తున్నారు కదా మీరు అంటే ఏమిటంటే అమ్మాయికి అబ్బాయిని ఎత్తుకుతుంటారు అబ్బాయికి అమ్మాయిని ఎత్తుకుతుంటారు కదండి వారికి చాలా అనుకూలంగా ఉంది మీరు ప్రయత్నం చేసే ఈ వారంలో ప్రయత్నం చేసే ఈ యొక్క మ్యారేజ్ లుక్స్ సక్సెస్ అవుతుంది తప్పనిసరిగా వివాహానికి వెళ్ళిపోతారండి మరి చాలా చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు అలాగే వివాహం అయినటువంటి వారు ఎవరైనా కానీ విడాకులకు అప్లై చేయడం కావచ్చు లేకపోతే విడిపోవాలని మధ్యస్థాలు పెట్టడం కావచ్చు లేకపోతే ఫోన్తో కాన్వర్జేషన్ పెట్టడము ఇలాంటివి ఏమి సక్సెస్ కావండి ఈ వారంలో అంత అనుకూలంగా లేవు అలాగే చూసినట్లయితే ఈ వారంలో అద్భుతమైన ధన ఆదాయం రాబోతుంది అలాగే కాకపోతే తల్లి కొద్దిగా అనారోగ్యం కలుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి అనారోగ్యం కలుగుతుంది అది చూసుకోండి వాహనానికి కూడా కొద్దిగా రిపేర్ రావడం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి యాక్సరీస్ కూడా దెబ్బతింటాయి అయితే ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట వృత్తి చేసే చోట చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయండి దాంట్లో మాత్రం ఎలాంటి తేడా లేదు అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వారి గౌరవ మర్యాదలు పెరగబోతాయి కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోబోతున్నారు అలాగే చూసినట్లయితే విశేషించి మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి అదేమిటంటే ఇరుగు పొరుగు వారితో మాత్రము ఈ యొక్క బాంధవ్యాల్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది మీరు మెదమ మీద వండుకొని కిందకు చూడడము అలా చూసినప్పుడు మమ్మల్ని చూశారని వాళ్ళు అనడము లేదు మిమ్మల్ని ఎందుకు మీరు చూస్తేనే కదా మేము మిమ్మల్ని చూస్తామనడము ఇలాంటి చిన్న చిన్నవి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మూడు ఏడు పదకొండు స్థానాలను మన యాస్పెక్ట్లో చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయినా భయపడాల్సిన అవసరం లేదు మనం ఉన్న జాగ్రత్తలు ఉంటే సరిపోతుంది అయితే మీకు మనసు ఇప్పుడు స్థిరంగా ఉండదు మంగళవారం అయితే మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ రోజు మాత్రము ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటూ రాండి బాగుంటుంది మీ హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో కానీ మీ థిక్ ఫ్రెండ్స్తో కానీ మీ యొక్క సీక్రెట్లు అన్ని చెప్పకండి మీరేం చేస్తారంటే లోడ లోడ లోడని వాగేస్తారు అన్ని విషయాలని చెప్పేస్తారు అదేమంతంటే ప్రాపకాండ అయిపోతుంది అందరికి తెలిసిపోతుందా తెలిసిపోయినప్పుడు మీ యొక్క మైనస్ పాయింట్లు కూడా వాళ్ళు చెప్పేస్తారు బయట అందువల్ల ఇబ్బందికరంగా ఉంది ఈ వారంలో మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి షేర్ మార్కెటింగ్లో కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి ట్రేడింగ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అది మీరు దాన్ని తగినట్టుగా ప్రవర్తించాలి మీకు అద్భుతమైనటువంటి స్త్రీయ సౌఖ్యము లభిస్తుంది అలాగే తెలివితేటలు ఇనుమడిస్తాయి పూర్వపుణ్య బలం బాగుంది భాగ్యస్థానాన్ని మీరు గట్టిగా బలంగా చేసుకున్నారు ఈ వారంలో చాలా యోగదాయకంగా ఉందండి ఈ యొక్క మకర రాశి వారికి అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం కొద్దిగా ఆహార నియమాలు పాటించాలి అలాగే చూసినట్లయితే విశేషించి ఈ వారంలో అవుతుంది ఖర్చు కూడా అవుతుంది నిద్ర కూడా సరిగా రాదండి ఈ యొక్క ఉత్తరాష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి నాలుగు రోజులు చాలా అద్భుతంగా ఉంది ముప్పైవ తేదీ ముప్పై ఒకటి నాలుగు అలాగే ఐదవ తేదీలు చాలా అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ గమనించవచ్చు అయితే భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రం ఎక్కువగా అవుతుందండి భార్యను చూసిన వెంటనే ఏదో ఒక సినిమా యాక్టర్తో పోల్చుకొని ఆమెతో అనుకూలంగా మాట్లాడడం లేదా భర్తతో ఇతను ఒక సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నాడు శుక్రుడు బలంగా ఎప్పుడైతే ఉంటారో మనకు తెలియనటువంటి ఫీలింగ్స్ని తీసుకురావడం జరుగుతుంది అద్భుతమైన దాంపత్యాన్ని ఇస్తాడండి అలాగే చూసినట్లయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉందని చూసినట్లయితే విద్యార్థులకి పెద్దగా అనుకూలంగా లేదు వారు చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకునే కోర్సుల్లో కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే చాలా అవ అనుకూలంగా ఉంటుందండి ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే మంచిదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అది కూడా నువ్వు చాలా మంతకుడిగా నడుస్తుంది వారి యొక్క విద్యాభ్యాసం కానీ లర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా రన్ అవుతూ ఉందండి అయితే చెందిన యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఈ వారంలో అంటే ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ నాలుగవ తేదీ అలాగే ఐదవ తేదీ మాత్రం చాలా యోగదాయకంగా ఉంది అందువల్ల ధనాన్ని ఆ సమయంలో పొందే అవకాశం కూడా ఉంటుంది చాలా ఇష్టకరమైన ప్రీతికరమైన భోజనాన్ని కూడాను ముప్పై ముప్పై ఒకటవ తేదీలో తినే అవకాశం కూడా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలిస్తుందండి అయితే వీరు ఏం చేయాలి ఈ దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ వారంలో వనదుర్గాదేవిని ఆరాధన చేయడము అలాగే ముఖ్యంగా చెప్పాలంటే శాబర విద్యల్లో శరభేశ్వర స్వామిని కానీ ఆరాధన చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు రావడానికి ఈ మకర రాశి వారికి అవకాశం ఉందండి ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలిస్తున్నాయో మనం చూసినట్లయితే మీరు ఎన్నో ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు ఈ వారంలో కానీ అంతగా మీకు యోగదాయకంగా లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు కాకపోతే మనం కొన్ని గ్రహాలని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొన్ని ఫలితాలు మాత్రం తప్పనిసరిగా బాగున్నాయని చెప్పొచ్చు అందులో ముఖ్యంగా ఏమిటంటే ఈ వారంలో తప్పనిసరిగా ఏదో తెలియకుండా మీరు ప్రయాణం చేసే సమయంలో చిన్న గాయాలు తగిలించుకునేదానికి అవకాశాలు ఉంది అయినా ప్రమాదాలయం కావు బయట పడిపోతారు ఏ ఇబ్బందులు ఏం కావు కాకపోతే మీరు వెళ్ళే వాహనాన్ని తగు వేగంతో నడపడం అనేది మీరు గమనించండి దాని ప్రకారంగా మీరు వెళ్తే మంచిగా ఇంటికి తిరిగి రావడం అనేది జరుగుతుందండి ప్రాబ్లం ఏం లేదు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారక మేము బంధనాత్ మృత్యో మా మామృతాత్ అనే మహామంత్రాన్ని చాంట్ చేయండి దానివలన అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయండి అయితే ఈ వారంలో కొత్తగా నూతనంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి కుంభరాశి వారు వివాహ సంబంధాలను ఎదుగుతున్నటువంటి వారికి కొద్దిగా చేదుగానే ఉంటుంది పెద్దగా ఫలితాలు ఏం రావు ఈ ప్రయత్నం ఆపేసుకుంటేనే మంచిది లేకపోతే వాళ్ళని వీళ్ళని పిలిపించడము మ్యారేజ్ లుక్స్ పెట్టి పెట్టడము వాళ్ళకి స్వీట్స్ అని హార్ట్ అని అదని ఇదని సపరేట్లు చేయడం వల్ల ఖర్చు అవుతుంది కానీ ఉపయోగం మాత్రం లేదండి అయితే పెళ్ళయి కూడాను చక్కటి సంసార జీవితాన్ని పొందుతూ పిల్లా పాపలతో జీవిస్తున్నటువంటి వారికి ఒక దురుద్దేశం కలిగే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఎక్కువగా అయితే మీరు సెకండ్ మ్యారేజ్ నిర్ణయించుకునే సమయంలో మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి రెండవ వివాహంకైనా బాగుంటుందా లేదన్నటువంటి విషయాన్ని అనుభవటువంటి గురువుల ద్వారా చెప్పించుకొని చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చేసుకోండిలే పర్వాలేదు లేదు అడ్జస్ట్ అయ్యిందంటారు ఎక్కడ అడ్జస్ట్ అవుతామండి ఇక్కడ ఇన్ని ఆస్పెక్ట్లు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు రెండవ వివాహము కావడానికి కుంభరాశి వారికి ఉందంటే వన్ ఒకటో ప్లేసు ఏడవ ఒకటో లగ్నము ఏడవ భావము తొమ్మిదవ భావము ఒకటవ భావము ఏడవ భావం పన్నెండవ భావం ఆస్పెక్ట్ని తీసుకొని ఇలా ఉంటుంది ఈ వారంలో ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా రెండవ వివాహానికి దారి తీసే అవకాశాలు కొన్ని కుటుంబాలు కనబడుతున్నాయని చెప్తున్నాను అంటే ఇది కూడా పర్టికులర్ ఏం కాదు వ్యక్తిగత జాతకాన్ని మళ్ళీ తీసుకోవాలా ఇది వచ్చి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే దీన్ని చూసుకొని కంగారు పడకండి అలాగే చూసినట్లయితే ఈ వారంలో ధనానికి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయినా వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తున్నట్టుగానే ఫీల్ అవుతుంటారు కానీ ఆ లాభాలు మీ చేతికి వచ్చేసరికి జీరో లెవెల్స్లోనే ఉంటాయి అయితే గౌరవ మర్యాదలు ఏమో ఉంటాయి కానీ పై అధికారుల యొక్క పొందడానికి మీరు కొద్దిగా తగ్గి ప్రవర్తించాలి అలాగే చూసినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఇల్లాలు మాట కానీ అలాగే మీ అమ్మగారి మాట అయినా కానీ వింటే ఈ వారంలో మీరు సర్వే అయిపోతారండి ఈజీగా అలాగే చూసినట్లయితే మీ బాంధవ్యాలు చాలా గట్టిగా ఉంటాయి థిక్ ఫ్రెండ్స్తో కానీ లేదా హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో కానీ మీ భాగస్వామి అయినటువంటి మీ భార్యతో కానీ అలాగే మీ బంధుత్వంతో కూడా చాలా అనుకూలంగా ఉంటారండి అంటే ఏమిటంటే ఎన్నాళ్ళు మీలో లేనటువంటి ఇంకొక కోణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అంత అద్భుతమైనటువంటి మీలో మెచ్యూరిటీ అనేది కనబడుతుంది ఈ విషయంలో అని చెప్పవచ్చు అయితే ఈ వారంలో పూర్వపుణ్య బలము తక్కువగానే ఉంది అలాగే చూసినట్లయితే విశేషించి భాగస్వామి వ్యాపారాల్లో కూడా కొద్ది కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి కానీ భాగ్యస్థానం బలంగా ఉంది అయితే భాగస్వా భాగస్య ఏమంటారు దీన్ని భాగ్యస్థానం చాలా బలంగా ఉన్నప్పటికీ కూడాను అక్కడ మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క మాటలు వింటేనే అది కూడా బలంగా ఉంది లేదు నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను కానీలే అనుకుంటే మాత్రం నష్టాన్ని చూస్తారు మీకు ఖర్చు పెట్టుకోకపోయినా కానీ ఇతరులకి ఖర్చు పెడతారు అందువల్ల మీకు నష్టం వస్తుంది వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఏ విషయంలో కానీ మీకు సరైన సమయంలో ఎవరు ఆదుకోలేని పరిస్థితి వస్తుంది కనుక మీ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా స్త్రీలు చెప్పే మాటల్ని మీరు ఖచ్చితంగా ఈ వారంలో కుంభరాశి వారు ఇని తీరాలి అయితే ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ మాత్రం చంద్రునియోగ సంచారము అద్భుతంగా ఉంది దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లొచ్చు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి వారికి కోరిన ప్రయత్నాలు అంటే ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది కనబడుతుంది కానీ దానికి తగిన ఖర్చు కూడా ఉంటుందండి శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే రావాలి ఇప్పుడు నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను కుంభరాశి వారికి సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదే ప్రేమ సంబంధమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీరు దురాశకు వెళ్ళకూడదండి ఏదైనా కానీ ఈ యొక్క శతపిష నక్షత్రానికి చెందిన వాళ్ళు ఏ విషయంలో కానీ దురాస అని వెళితే మాత్రం మీకు మొండి చేయి కనబడుతుంది అది ఖచ్చితంగా చెప్పవచ్చు పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వ్యాపార అభివృద్ధి ఉంటుంది కానీ ఆ వ్యాపార అభివృద్ధి మీ చేతికి అందేసరికి ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ వారంలో భార్యాభర్తల మధ్య కూడాను అంతంత మాత్రం రిలేషన్ కనబడుతుంది కాబట్టి మీరు నేను చెప్పాను ఇంతకుముందే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని అనుసరించండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడము అలాగే ముఖ్యంగా చెప్పాలంటే దుర్గామాతను కూడా పూజిస్తే మంచిదని చెప్పగలను ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అంటే ఆగస్టు మాసం ముప్పైవ తారీఖు నుంచి లెక్కగడితే సెప్టెంబర్ మాసము ఐదవ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ వారంలో మీకు చాలా ఆహ్లాదభరితమైనటువంటి జీవితాన్ని గ్రహాలు అందిస్తున్నాయండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు మీరు ఇంతకుముందు కూడబెట్టుకున్నటువంటి ధనము ఒక లంగ్స్ అమ్మ అమౌంట్తో మీకు రాబోతుంది అలాగే కుటుంబంతో సఖ్యత పొందుతారు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉండబోతుంది మీకు సీనియర్ సిటిజన్స్కి అంటే వృద్ధులుగా ఉన్నటువంటి మీ అమ్మ కావచ్చు లేదా మీ తాత కావచ్చు మీ అవ్వ కావచ్చు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా కానీ అవన్నీ కూడా నయమైపోవడం జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు లభించబోతున్నాయి మీరు వాహన ప్రమాదాలను ఎదుర్కోరు చాలా అనుకూలంగా ఉందని ఖచ్చితంగా చెప్పగలనండి అయితే వివాహం కావలసినటువంటి అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఈ వారంలో అనుకూలంగా ఉందా అని చెప్పినట్లయితే అనుకూలంగానే ఉంది కాకపోతే ఈ వారం కాకుండా రాబోయే కా రాబోయే రెండు వారాల తర్వాత కానీ మీరు కానీ ఆ మ్యారేజ్ లుక్స్ కానీ పెట్టుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి వివాహం అవి కూడాను సంసార జీవితం బాగలేదు అన్నటువంటి బాధపడుతున్నటువంటి వారికి ఒకవేళ నెక్స్ట్ ఏదైనా ఆల్టర్నేటివ్గా రెండో వివాహానికో లేదా ఇంకొక ఇంకొక విధంగా సంతోషపడాలనుకుంటే ఈ వారం పెద్దగా అనుకూలించటం లేదు అలాంటి ప్రయత్నాలు చేయకండి చేసిన ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది అవమానాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వారంలో మీకు ధనానికే కొదువుగా ఉంది డబ్బు తా తక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది అసహనం ఎక్కువ ఉంటుంది ఏ విషయాన్ని అయినా కానీ తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటారు అయినా కానీ మీకు తెలియకుండానే మీ యొక్క హుందాతనం మీ యొక్క గాంభీరతత్వాన్ని చూసినటువంటి వారు గౌరవమేమి ఇస్తూనే ఉంటారు మీ ఇంట్లో తల్లి తల్లి అంటూ ఉంటుంది ఏమిరా పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నావు ఏమి చదువు చదువు చదవటం లేదని విద్యార్థులుగా ఉన్న వారిని ఉద్యోగం చేసేవారిని పని పాట లేదు ఏమిటి ఇలాగుంటే ఎట్లా చేస్తావు జీవితంలో స్థిరపడాలి కదా అని అవమానాలతో కూడినట్టు మాటలు అనడం ఫ్రెండ్స్తో తిరగడమేనా నీ పని అని కూడా అనడం కూడా జరుగుతుంది ఒకవేళ పెళ్ళై ఉంటే ఇల్లాలు మిమ్మల్ని అనడం జరుగుతుంది ఏమండి పిల్లకాయలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వివాహ వయసు వస్తూ ఉంది వాళ్ళ చదువులు ఉన్నాయి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలా ఏం చేయాలా ఇలా ఉంటే ఎట్లనే అనే మాటలు కూడా చురకత్రలాగా మీకు తగులుతాయి ఈ విషయంలో మీరు జాగ్రత్త పెట్టి ముందుకెళ్ళడం మంచిదండి అయితే మీరు ఎంత చెప్పినా కానీ మీలో ఒక ఉంటుంది ఏం డబ్బు ఉండి ఏం చేస్తాం ప్రేమ అనురాగాలు లేకపోతే మన పిల్లలు బాగా ప్రేమ అనురాగాలతో ఉన్నారన్న ఉద్దేశంతో చాలా కలగూర గంపక అందరినీ కూడా మింగిల్ చేసుకుని ప్రేమ అనురాగాలను పెంచుకుంటారండి ఈ వారంలో అంటే ఎక్కువ సమయము మీ బిడ్డలతోనూ మీ భార్యతోనూ మీ తల్లితోనూ మీ నాన్నతోనూ అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు వారితోనూ మీ బంధువులతో గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో అని చెప్పవచ్చు అంటే మంచి జీవితమే ఉంది కాకపోతే డబ్బుకి కొద్దిగా కొదువుగా ఉందని చెప్తున్నాను అలాగే చూసినట్లయితే ఈ వారంలో చూసినట్లయితే భాగస్వామి వ్యాపారాలు ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ చిన్న చిన్న గొడవలు వస్తాయండి మెయిన్ రాశికి చెందినటువంటి వారికి అందుకని సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళాలి భాగ్యస్థానం బాగుంది అలాగే పూర్వపుణ్య బలం గట్టిగా ఉంది అందువల్ల మీరేం చేస్తారంటే పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉన్నప్పటికీ తండ్రికి తర్వాత వచ్చి కొడుకు కూడాను కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి ఇంతకుముందు నేను చెప్పాను తల్లికి కుమారులకి ఏ విధమైన అసమర్థత వల్ల తల్లి ఏమి రా ఏం చేస్తున్నావు నువ్వు ఏం సైలెంట్గా ఉంటే ఎట్లా రేపు ఇంకొకదానికి ఈఎంఐ కట్టాలా ఇంకో దానికి కట్టాలా చీటీ కట్టాలి ఇలాగా చెప్పే డబ్బు డబ్బు కోసం మీరు ఏదో ఒక ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నారు కదా అదేవిధంగా తండ్రికి కొడుకుకి మధ్యలో కూడా ఇలాంటి వాగ్విదం అనేది జరుగుతుంది ఈ మీనరాశి వారికి లేదా కూతుర్లకు మధ్యలో జరుగుతుంది అంటే నేను అమ్మాయి అబ్బాయిలకే చెప్తున్నాను అమ్మాయిలకి చెప్పలేదు అనుకోకండి మీరు అన్నప్పుడు అందరికి సంబంధించినట్టుగా మనం భావించాలి అయితే పూర్వాపత్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేస్తు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే నిరుత్సాహంగా ఉండకుండా మీరు చెప్పే సమాధానము యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి అప్పుడు మీ పై అధికారులు మిమ్మల్ని చాలా ఎక్కువ రోజుల పాటు ప్రేమిస్తారండి ఇతను ఎనర్జెటిక్ పర్సన్ ఇతని వల్ల మన కంపెనీకి బాగా అనుకూలంగా ఉంది ఇతను బాగా పనిచేస్తాడు అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది అలాగే చూసినట్లయితే ఇక్కడ రవి భగవానుడు అనుకూలంగా ఉండడం జరిగిందండి ఆరోభావంలో రవి భగవాను వల్ల పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి జాబ్ పరంగా అనుకూలత ఉందని కూడా చెప్పవచ్చు ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో లాభాల మీద లాభాలు రాబోతున్నాయి కానీ దాన్ని దాచిపెట్టుకోవాలండి మీరు ఖర్చు పెట్టేస్తున్నారు అయితే ఈ వారంలో ముప్పై ముప్పై ఒకటి నాలుగు ఐదో తేదీల్లో మీ ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే ఈ వారంలో కుటుంబంలో భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు కొద్దిగా సరదాకైనా కానీ ఒకరినొకరు అనుమానించుకోవడం జరుగుతుంది అది ప్రేమ ఎక్కువ అవడం వల్ల కూడా కావచ్చు నన్నే ప్రేమించాలని భార్య అనడము నన్నే బాగా చూసుకోవాలని భర్త అనడము ఇందువల్ల ప్రేమ అధికమై కూడాను అనుమానాస్పదమైనటువంటి చిన్న విషయంలో గొడవలు పడే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో కొన్నిగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి కోపాన్ని తగ్గించుకోండి చాలు అవన్నీ కూడా సర్దుమాట చేసుకుని వెళ్ళిపోతాయి చెందిన సంచారం చూస్తే ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ చాలా అద్భుతంగా ఉంది ఈ వారంలో మీరు అష్టలక్ష్మి దేవతలను ఆరాధన చేయడము అలాగే విష్ణువుని కానీ పూజించగలిగితే ఈ మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇప్పటి వరకు మీనరాశి మీనరాశికి జనరల్ ప్రిడిక్షన్ చెప్పాను ఇవన్నీ కూడా మనం వ్యక్తిగతంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా కొంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకు టచ్ అవుతాయి తదుపరి వారము వేరే మళ్ళీ మీ యొక్క కాలంలో అంటే ఈ సమయంలో వార రాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి